అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో పొట్లకాయ వేపుని రుచిగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకొని పప్పులన్నీ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులన్నీ బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు చిటికడి ఇంగువ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి పీల్ తీసి కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు ఒక పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలకి మనకి పొట్లకాయ ముక్కలు అనేవి పూర్తిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇది అన్నంలోకే కాకుండా చపాతి రోటీలోకి కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ మనం నార్మల్గా పొట్లకాయ వేపుడు అంటే అందులో ఎండుమిర్చి కారం వేసుకొని చేసుకుంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్